పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారు స్థాపించిన సత్యసాయి గోదావరి డ్రింకింగ్ వాటర్ను గత 3 నెలల నుండి కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో తాగునీరు సప్లై నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4 నియోజకవర్గాలలో పోలవరం, కొవ్వూరు, చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాలలో 17 మండలాలకు 250 గ్రామాలకు 5 లక్షల జనాభాకు శుద్ధి చేయబడిన గోదావరి నీటిని సప్లై చేస్తున్నారు. దీనికి చైర్మన్ జిల్లా కలెక్టర్ 7 నెలలుగా జీతాలు రాక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. చాలీ చాలని జీతంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులకు 7 నెలల నుంచి జీతాలు రాక సమ్మె చేస్తున్నారు. సమ్మె చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి మనకి ఇక్కడ వాటర్ ఇస్తే అదే గవర్నమెంట్కి మనోలాభ చెప్తే ఈరోజు మాత్రం కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితి అండి. ఈ గవర్నమెంట్ ఇంకేమో మలేరియా, టైఫాయిడ్, ఈ ఎన్ని ఇబ్బందులు పడుతుందో తెలుసండి. ఒక్కసారి వచ్చి ఆ హెల్త్ డిపార్ట్మెంట్ ఒకసారి టెస్ట్ చేయమండి, అది తెలుస్తుంది. ఆ వాటర్ మాత్రం మెయిన్ అండి. వాటర్ సత్యసాయిబాబు ట్రస్ట్ వాటర్ మెయిన్, అదే మాకు ఆధారం. అది మేమేమో కొయిలగూడమో కన్నాపురం వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది, కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ దేవుడేమో మాకు ప్రసాదం ఇచ్చినట్టు ఇస్తే మేమేమో అక్కడికి వెళ్ళి 20కి 30కి మేము కొనుక్కోవాలండి. ఇప్పుడు జగన్ గారితో ఓటేసి గెలిపించుకున్నారా అని జనమందరం లేవు అని ఇప్పుడు అలాగా అంటున్నారు. ఆ మాట రాకోకుండా జగన్ గారు కూడా స్పందించాలి కదండి. ఇప్పుడు ఒకటి అన్నట్లోకి నీళ్లు మంచి కాదు, ఈ నీళ్ళు చెడ్డందా, గ్యాస్ వచ్చేస్తుందని చెప్తున్నారు. చెప్పిన ఫస్ట్ అలాగనే నీళ్లు పట్టుకెళ్ళి పరీక్షలు చేసుకున్నారు చెప్పారు. చెప్పినప్పుడు మరి జనమందరికి భయమే కదండి, వాళ్ళు ఎక్కడికో వెళ్ళి తీసుకొస్తున్నారు నీళ్లు. కొనుక్కొని తీసుకొస్తున్నారండి నీళ్లు. ఎంత కష్టమండి, చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు అక్కడికి ఎక్కడికో వెళ్ళి ఒక మైల్ దూరంలో నీళ్లు తెచ్చుకోవాలంటే ఎంత ఇదండి. ఇప్పుడు 3 నెలల బట్టి నీళ్ళు లేవండి. ఇక్కడ జ్వరాలతో అట్లతో బాధపడుతున్నారు, బోటకాలు కూడా వచ్చేస్తున్నాయండి. ఈ కాలం పక్కనతో ఉన్నాం మేము. అవునండి, ఈ గోదావరి నీళ్ళు ఏదో మంచి అనే తాగుతున్నామండి అందరం. ఇప్పుడేమో జీతాలు రావట్లేదని ఆఫ్ చేసేసారండి. ఇప్పుడు జీతాలు ఇస్తే ఎందుకు వదిలిపెట్టారండి, నీళ్లు వదిలిపెడతారు కదా. మరి జగన్ గారు కూడా స్పందించాలండి ఇవన్నీ. ఇప్పుడు ఎక్కడో ఉండి కాదండి, ఇక్కడ కూడా మేము ఓట్లేసి జగన్ గారు ఫేవరెట్ నండి నేను. మరి ఇప్పుడు మా అందరిని ఏమన్నారో ఓట్లేసి గెలిపించారు, మంచి నీళ్ళు ఏమని అడుగుతున్నారు. ఓట్లేసారు, ఇంటింటికే తిరిగావు నువ్వు, జగన్ గారి కోసం ఇంటింటికే తిరిగావు, ఓట్లేసావు, ఇప్పుడు నీళ్లు లేవు, మంచి నీళ్ళు లేవు ఉన్నాయా అని అంటున్నారు. హెల్మెట్ మంచి నీళ్ళు లేవండి మాకు తాగడానికి. అదండి ఇప్పుడు ఆ నీళ్ళు కూడా తేడాగా వస్తాయండి. ముఖ్యంగా కలెక్టర్ గారికి చెప్పేది ఏంటంటే ప్రజలందరినీ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు వీరు. ఇది వరకు అయితే గతంలో గోదావరి నీళ్ళు తాగేవాళ్ళం, కానీ బోట్లు వచ్చాక గోదావరి నీళ్లు కలుషితం అయిపోయింది. అవి తాగితే జ్వరాలు వస్తున్నాయి. ఈ కరోనా టైంలో మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు మీరు. 3 నెలల నుంచి ఈ వాటర్ లేకుండా చేశారు సాయిబాబా వాటర్. ప్రజలు ఎంతకాలం బాధపడతారు? మీరేం చేస్తారు? ప్రజలకి ఆరోగ్యం కావాలని మీరు ఓ చెప్తారు, ఇదేనా మీరు చేసే పనులు? ప్రజలు చావమనా మీరు గోదావరి నీళ్ళు తాగి? కాబట్టి తక్షణం మాకు సత్యసాయిబాబా నీళ్లు ఇవ్వాల్సిందిగా కోరు, లేదంటే పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము. మీరు మరి ఏదో మంచివారు అలాగే ఇలాగని చెప్పారు, కానీ ప్రజలు మీరు పట్టించుకోవట్లేదు. అదే సంజయ్ జాజు గారు, సంజయ్ జాజు గారు కానీ లవ్ అగర్వాల్ గారు కానీ కలెక్టర్లు అయితే వాళ్ళు ముఖ్యంగా ప్రజలు పట్టించుకునేవాళ్ళు. వాళ్ళు ఇప్పటికీ మేము మర్చిపోలేకపోతున్నాము. అలాగే మీరు కూడా ప్రజలకి మంచి చేయాలి అనే ఉద్దేశం కనుక మీకు ఉంటే తక్షణం సత్యసాయిబాబా వాటర్ విడుదల చేయండి. మా ఆరోగ్యాలు, ప్రజల ఆరోగ్యాలు బాగోవాలంటే సత్యసాయిబాబా వాటరే కావాలి. ఇప్పుడు గోదావరి నీళ్ళు తాగిన వాళ్ళందరికీ జ్వరాలు వస్తున్నాయి. ఆ జ్వరంలో కరోనా వచ్చిందంటే వాళ్ళు ఏమైపోతారో మీకు తెలుసు. కాబట్టి మమ్మల్ని రక్షిస్తారో లేదా మీరు ఎలాగే బెంగీసి కూర్చుంటారో, కాబట్టి తక్షణం మీరు విడుదల చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నీళ్ళు కావాలండి.
పలవరం తాలూకా గోదావరి నీళ్లు ఇక్కడ ఆరు నెలల మట్టి ఏడు నెలల మట్టి వస్తలేదు. అందరికీ డెంగ్యూ జ్వరాలు టైఫాయిడ్ జ్వరాలు అన్ని వచ్చి చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేము. ఏదో మందు కింద ఇచ్చారు, మూడు రోజులు తీసాడు తీసేశారు, నాలుగు ఇబ్బంది పెడుతున్నారు. నీళ్ళు వాళ్ళు అడగమంటే మాకు జీతాలు వస్తాయి, మేమేం చేయమంటున్నారు. తమరు అందరూ కూడా ఆలోచించుకుని వాళ్ళకి జీతాలు ఇప్పించి మాకు నీళ్ళు ఇప్పించాలా, ఏం చేస్తున్నారు అనేది కూడా మాకు అర్థమవుతుంది. రాజకీయం చాలా దైదిన కింద చేసేస్తున్నారు మీరు, మీరేం చేస్తున్నారు అనేది. ప్రతి వాళ్ళు కూడా నీళ్ళు కాదరపడున్నాం, మా పైపులు సరిగ్గా వస్తలేదు. గొట్టాలు మార్చేప్పుడు దగ్గర దగ్గర మూడేళ్ళు అవుతుంది. మా ఊళ్ళో ఎవరు కూడా పట్టించుకోక గొట్టాలు మురికెత్తిపోయి నీళ్ళు ఎర్రగా వస్తున్నాయి. ఆ నీళ్ళు తాగలేకపోతున్నాం మేము. గోదావరి నీళ్ళు ఇచ్చినట్టు ఇచ్చారు, మళ్ళీ వెనక లాగేసుకున్నారు. మీరు అంత ఆలోచించుకుని అంత మమ్మల్ని అందరూ మనసులో పెట్టుకుంటారు.